ప్రపంచం చాలా బాగా డెవలప్ అవుతుంది. ప్రపంచాన్ని ఇలా మార్చగలిగింది మానవుడే. సైన్స్ అనే శక్తితో మానవుడు ఈ ప్రపంచ రూపురేఖల్నే మార్చేశాడు. మనం చూడలేని అంతరిక్షాన్ని ఈజీగా చూస్తున్నాం, రాకెట్స్ పంపుతున్నాం, ఆఖరికి మనం కూడా వెళ్ళగలుగుతున్నాం. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వారితో 20 సెకండ్లలో మాట్లాడగలుగుతున్నాం. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని టీవీ అనే దాని ద్వారా చూడగలుగుతున్నాం. చనిపోబోయే మనిషిని కూడా ఆపరేషన్ ద్వారా కాపాడుకోగలుగుతున్నాం. ఎక్కడో ఉన్న మనం ఇంకెక్కడో ఉన్న కార్స్ని స్టార్ట్ చేసి ఆపరేట్ చేయగలుగుతున్నాం. ఇంటర్నెట్ అనే పదం ద్వారా ప్రపంచాన్నే చుట్టేస్తున్నాం. ఇవన్నీ ఇలా డెవలప్ అవ్వడానికి కారణం మానవుడే. మనం మనకి అవసరమైన ప్రతి ఒక్క దాన్ని మనకి అనుకూలంగా మార్చుకుంటున్నాం. సైన్స్ అనే శక్తితో తెలియనివి తెలుసుకుంటున్నాం, తెలుసుకోలేనివి కూడా కనుక్కోగలుగుతున్నాం. మానవుడికి ఇంత శక్తి ఉన్నప్పటికీ సైన్స్కి దాగి ఉన్న అనేక రహస్యాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఇవి ఇప్పటికీ ఛేదించలేనివిగా మిగులుతూ ఎంతో ఆశ్చర్యాన్ని ఆసక్తిని కలిగిస్తున్నాయి. మనకి అంతుచిక్కని ఆ రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనలో చాలామంది మనకి కరోనా రాదు, మనకి ఏమీ కాదు అని అనుకుంటున్నారు. నిజమే, మన ఏజ్ వాళ్ళకి కరోనా వచ్చినా సరే అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. కానీ మన ఇంట్లో అమ్మా నాన్న ఉంటారు, ముసలి వాళ్ళు ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు. కరోనా అనేది మనకు వ్యాపిస్తే మనం తట్టుకోగలం, కానీ వాళ్ళు తట్టుకోలేరు. మనకి వచ్చినా సరే పర్వాలేదు, కానీ అది మన నుంచి నలుగురికి వ్యాపించిందంటే అది చాలా ప్రమాదం. సో వ్యాక్సిన్ వచ్చేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనం చనిపోతే మన శవాన్ని పూడ్చడం లేదా కాల్చడం చేస్తారు. ఎలా చేసినా మన ఎముకలు భూమిలో కరిగిపోవడానికి ఎన్నో వందల సంవత్సరాలు పడుతుంది. మనల్ని పూడ్చిన కొన్ని సంవత్సరాలకి ఆ శ్మశానాన్ని తవ్వితే ఎముకలు వస్తాయి. ఆ ఎముకలకి డిఎన్ఏ టెస్ట్ చేస్తే అది మనిషిదా జంతువుదా అనేది తెలుసుకోవచ్చు. కానీ 2003వ సంవత్సరంలో చీలీలోని అటకామలలో గల రాజస్థాన్లో కేవలం 6 ఇంచెస్ పొడవైన విచిత్ర హస్తపంజరం దొరికింది. ఇది సేమ్ టు సేమ్ మనిషి హస్తపంజరం లాగానే కనిపించింది. అయితే ఇది మానవుడి హస్తపంజరమా లేక జంతువులదా లేక ఇతర గ్రహాలకు సంబంధించిన హస్తిపంజరమా అనేది ఇప్పటికీ కనుక్కోలేకపోయారు. ఇది మనిషిదా జీవిదా అని టెస్ట్ చేస్తే దాన్ని కరెక్ట్గా రిజల్ట్ అనేది చెప్పలేకపోతున్నారు. కానీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మాత్రం ఇది కొన్ని వేల సంవత్సరాల క్రిందటి మానవుడి డిఎన్ఏ ఆధారంగా రూపొందిన ఇతర జీవి అని తమ వాదనని వినిపిస్తున్నారు. ఎవరికి తోచింది వాళ్ళు చెప్పడం తప్ప ఇప్పటికీ హస్తపంజరం దేనికి సంబంధించింది అనేది కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనం బ్రతకడానికి హార్ట్, బ్రెయిన్ ఎలా అవసరమో బ్లడ్ కూడా అంతే. ఈ బ్లడ్ సెల్స్లో కొన్ని రకాలు కూడా ఉన్నాయి. వాటికి వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అని పేర్లు కూడా పెట్టుకున్నాం. ఈ బ్లడ్ సెల్స్ మన బాడీలో లేకపోతే మనం బ్రతకలేం. మనకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఎక్కువగా బ్లడ్ పోయినట్లయితే మనం బ్రతకడం చాలా కష్టం. ఒకవేళ ఇలా యాక్సిడెంట్ అయితే మన బ్లడ్ గ్రూప్ కలిగిన బ్లడ్ని మనకి ఎక్కిస్తే బ్రతుకుతాం. మానవులందరం ఒకేలాగే పుట్టాం, ఒకే విధంగా ఉన్నాం. కానీ ఒక మనిషికి ఓ బ్లడ్ గ్రూప్, వేరొక మనిషికి ఏబి అని ఇలా ప్రతి మనిషికి బ్లడ్ గ్రూప్ ఉంటుంది. అయితే ఈ బ్లడ్ గ్రూప్లో ఇలా ఎందుకు తేడాలున్నాయనేది శాస్త్రవేత్తలు సైతం కనుక్కోలేకపోతున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు దీని గురించి కనుక్కుందామని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీనితో ఇది ఈనాటికి అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, పురావస్తు శాఖ వారికి మన పురాణాలకి సంబంధించిన ఎన్నో పుస్తకాలు దొరికాయి. ఇలా వాళ్ళు పురాతన పుస్తకాలని సెర్చ్ చేసినప్పుడల్లా మన పురాతన పుస్తకాలు దొరుకుతున్నాయి. ఇలాగే 15వ శతాబ్దంలో ఒక రహస్యమైన లిపిని కనుగొన్నారు. 240 పేజీలతో ఈ పుస్తకం ఉంది. ఇది ఏ శతాబ్దం నాటిది, ఎవరికి సంబంధించినది అనేది ఇప్పటికీ కనుక్కోలేకపోతున్నారు. దీనిలో ట్విస్ట్ ఏంటంటే ఈ పుస్తకం ఎప్పటిది అనేది కనుక్కోలేకపోగా ఈ పుస్తకంలో రాసి ఉన్న అక్షరాలు ఏ భాషలో రాశారు, అసలు ఈ పుస్తకం రాసింది ఏ భాషలో అనేది కూడా శాస్త్రవేత్తలు కనుక్కోలేకపోయారు. దీనిని అసలు ఎవరు చదవలేకపోతున్నారు. చదువుదామని ప్రయత్నించిన ఫలితం ఉండట్లేదు. అయితే ఈ లిపి ఇతర గ్రహాలకు చెందినదని కొందరు అంటున్నారు. కారణం ఏది ఏమైనప్పటికీ ఈ పుస్తకం గురించి ఆన్సర్ దొరకలేదు.
ఫ్యాక్ట్ నెంబర్ 4. మనం ఇప్పటి వరకు ఎన్నో వైరస్లని చూసాం. కరోనా వైరస్ అయితే మన ప్రపంచాన్నే వణికిస్తుంది. ఇటువంటి వైరస్లు ఎన్ని వచ్చినా అవి వేటి మూలంగా వచ్చాయో మనం కనుక్కోగలిగాం. బట్ మన ప్రపంచంలో ఫౌండర్ వైరస్ అనే ఒక విచిత్రమైన వైరస్ ఉందని మీకు తెలుసా? అది అసలు ఎలా వచ్చింది? దీని పుట్టుపూర్వాలు ఇప్పటి వరకు మనకి తెలియవు. ఇది ఒకవేళ వేరే గ్రహానికి చెందిన వైరస్ అని కొందరు అంటున్నారు. దీనిపై శాస్త్రవేత్తలు ఇంతవరకు ఏమీ తెలుసుకోలేకపోయారు. మరియు దీన్ని జీన్స్కి సంబంధించిన వైరస్గా కూడా పరిగణించలేకపోతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. 1518వ సంవత్సరంలో రోమన్ పట్టణంలో ఒక విచిత్రమైన వ్యాధి వ్యాపించింది. జనం దీన్ని డ్యాన్సింగ్ ప్లేగ్ అని పిలిచేవారు. ఈ వ్యాధి ఫస్ట్ ట్రోఫియా అనే ఒక అమ్మాయికి వచ్చింది. ఆమె రోడ్డు మీదకు వచ్చి సడన్గా డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేసింది. ఆమె ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. అక్కడ ఎటువంటి మ్యూజిక్ లేదు. పాట ఎవరైనా పాడుతున్నారంటే అది కూడా లేదు. అయినా ఆమె డ్యాన్స్ చేస్తుంది. అలా రోజంతా డ్యాన్స్ చేస్తూనే ఉంది. ఆమె ఎందుకు అలా డ్యాన్స్ చేసిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. రాత్రి అయింది, అందరూ నిద్రపోయారు. ఉదయం లేచి చూసేసరికి ఆమె డ్యాన్స్ చేస్తూనే ఉంది. ఎంతమంది ఆమె డ్యాన్స్ని ఆపాలని ప్రయత్నించినా ఆమె డ్యాన్స్ ఆపట్లేదు. అలా వారం రోజులైంది. వారం రోజుల పాటు ఆమె డ్యాన్స్ చేస్తూనే ఉంది. కానీ ఈసారి వారం రోజుల తర్వాత ఆమెతో పాటు ఇంకొంతమంది కూడా డ్యాన్స్ చేస్తున్నారు. అలా రోజు రోజుకి డ్యాన్స్ చేసేవారి సంఖ్య పెరుగుతూ 400 మందికి పైగా డ్యాన్స్ చేస్తున్నారు. ఎవ్వరూ వాళ్ళని ఆపలేకపోతున్నారు. వాళ్ళు అలా డ్యాన్స్ చేస్తూ చేస్తూ డీహైడ్రేషన్ అయ్యి అలసిపోయి రక్తం కక్కుతూ చనిపోయారు. ఇలా ఒక్కొక్కరు చనిపోతూ 400 మందికి పైగా చనిపోయారు. ఇలా వాళ్ళు ఎందుకు చనిపోయారనేది ఇంతవరకు కనుక్కోలేకపోతున్నారు. ఇక్కడ ఒకటే కాదు, ప్రపంచం మొత్తం మీద ఇలా 7 డ్యాన్సింగ్ ప్లేగ్ సంఘటనలు అఫీషియల్గా రికార్డ్ అయ్యాయి. కానీ దీనికి కారణం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 6. కెప్లర్ టెలిస్కోప్ ఎంత శక్తివంతమైన దుర్బిని అంటే, దీనిని ఉపయోగించి ఎంత దూరంలో ఉన్న వస్తువునైనా సరే మనం చూడవచ్చు. ఎంత దూరం అంటే మన భూమండలి బయట ఉన్న గ్రహాలను సైతం చూడవచ్చు. దీన్ని ఉపయోగించి ఇప్పటి వరకు చాలా గ్రహాలను పరీక్షించారు. అందులో తేలింది ఏంటంటే, మన భూమి మీద తప్ప మరే గ్రహం మీద కూడా జీవికి సంబంధించిన ఆనవాళ్ళు అనేవి కనబడలేదు. మన భూమి మీద తప్ప ఇంకెక్కడా జీవులు నివసించినప్పుడు మరి ఈ ఏలియన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కొందరి వాదన. ఈ ఏలియన్స్ మన భూమి మీదకి వచ్చాయి, అవి వేరే గ్రహాల మీద ఉంటాయి అని అనుకోవడం తప్ప మనకి వీటి గురించి క్లారిటీగా తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మరుబుజ్జల్ని ఎక్కువగా సినిమాలో చూస్తాం, రియల్గా అంటే చాలా తక్కువే. ఎందుకంటే ఈ మరుబుజ్జులు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి. కానీ చైనాలోని డ్వార్ఫ్ అనే గ్రామంలో ఒక విచిత్ర ఉదంతరం కారణంగా గ్రామం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ గ్రామంలో అందరూ మరుబుజ్జుల్లా ఉంటారు. ఈ గ్రామాన్ని మరుబుజ్జుల గ్రామం అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈ గ్రామంలో ఇంతమంది మరుబుజ్జులు ఎందుకు ఉన్నారో ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. 1854వ సంవత్సరంలో ఇంగ్లాండ్కి చెందిన జోగిరా ఢిల్లీ అనే వ్యక్తి నిప్పుతో విచిత్రంగా ఆడడం ప్రారంభించాడు. ఆ ఆటను చూసేందుకు చాలామంది ఇష్టపడేవారు. ఈ ఆటలో భాగంగా జోగిరా ఢిల్లీ వేడివేడి లోహాన్ని మింగేసేవాడు. అయినా ఇతనికి ఏమీ అయ్యేది కాదు. చాకులు కత్తులు లాంటివి వేడి చేసి మరీ మింగేసేవాడు. అయినా అతనికి శరీరానికి ఏమీ అయ్యేది కాదు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అనేదానికి ఎవ్వరు చెప్పలేకపోయారు. శాస్త్రవేత్తలు కూడా ఇతని విషయంలో చేతులెత్తేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనకి స్విమ్మింగ్ వచ్చినా రాకపోయినా నీటిలో పడితే మునిగిపోతాం. స్విమ్మింగ్ వచ్చిన వారైతే స్విమ్మింగ్ చేయడం వలన తేలుతారు, రాని వారైతే మునిగిపోతారు. కానీ స్విమ్మింగ్ చేయకుండా తేలడం అనేది మాత్రం అసాధ్యం. యాంగిలో ఫటీకోన్ అనే వ్యక్తి ఎంతసేపు నీళ్ళల్లో ఉన్నా తేలుతూనే ఉంటాడు. ఇతను తక్కువ బరువు ఉంటాడు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇతని బరువు 113 కేజీలు. ఇతను ఏమైనా మ్యాజిక్ ట్రిక్స్ చేస్తున్నాడేమోనని హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు చాలాసార్లు ఎన్నో పరిశోధనలే చేశారు. కానీ అలాంటి ట్రిక్స్ ఏమీ లేవని కనుగొన్నారు. కానీ ఇతను ఎందుకు అలా నీటిలో తేలగలుగుతున్నాడు అనేది మాత్రం కనుక్కోలేకపోయారు. సైంటిస్టులు ఇతని కాళ్లకు 10 కేజీలు బరువైన వస్తువులను కట్టినా కూడా ఇతను తేలుతూనే ఉండేవాడు. ఇతను సింపుల్గా నీటి మీద పడుకోవడం,
నీటిలో తేలుతూ పేపర్ చదవడం, డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్లో పడుకోవడం లాంటివి చేసేవాడు. అందుకే ఇతనికి ది హ్యూమన్ క్వార్క్ అనే నిక్ నేమ్ కూడా వచ్చింది. అయితే ఈయన అలా తేలడానికి గల సీక్రెట్ ఏంటో త్వరలోనే చెప్తా అని ప్రామిస్ కూడా చేశాడు. కానీ 1931 ఒకరోజు అనుకోకుండా అతను చనిపోయాడు. కానీ అతను అలా ఎలా తేలుతున్నాడనేది మాత్రం ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే కనుక ది సీక్రెట్ అయిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో చూసేటప్పుడు మీకు ఏదైతే అనిపించిందో దాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి.